ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి వెనుక భాగంలో బాత్రూంలు ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇంటి వెనుక భాగంలో బాత్రూంలు ఉండవచ్చా అనంటే, అసలు ఈ బాత్రూంలు ఉండవచ్చా లేదా అనేటువంటి విషయానికంటే ముందు అసలు ఈ బాత్రూంలు ఎందుకని వచ్చాయి? ఇంటి వెనుక భాగంలో కావచ్చు, ఇంటి బయట భాగంలో కావచ్చు, ఓపెన్ ప్లేస్లో చాలామంది కూడా బాత్రూమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఇంటి లోపల బాత్రూమ్స్ ఉన్నా లేకపోయినా ఇంటి బయట కాంపౌండ్కి ఇంటికి మధ్యలో ఒక బాత్రూమ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. దీనికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అయితే సుమారుగా ఒక 100 సంవత్సరాల క్రితం, 50 నుంచి 100 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క ఊరిలో కూడా చెరువులు అనేవి ఉండేవి. లేదంటే నీటి వనరులకు సంబంధించినటువంటి బావులు కావచ్చు, చెరువులు కావచ్చు, చిన్న చిన్న పిల్ల కాలువలు కావచ్చు, లేదంటే కొద్దిగా పెద్ద కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉండేవి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి అనంటే, ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యం చేసేటువంటి పనుల్లో కొన్ని మంచి కార్యాలు ఉంటాయి, కొన్ని చెడు కార్యాలు ఉంటుంటాయి. శుభకార్యాలు అశుభకార్యాలు రెండు ఎక్కువగా ఉంటూనే ఉంటుంటాయి. అయితే శుభకార్యాలకు వెళ్ళొచ్చినప్పుడు మనకి పెద్ద ఇబ్బంది లేదు, కానీ అశుభకార్యాలకు వెళ్ళొచ్చినప్పుడు ఇంటి లోపలికి డైరెక్ట్గా వెళ్లకుండా నదుల దగ్గర లేదంటే బావుల దగ్గర, నీటి కొలనుల దగ్గర, చెరువుల దగ్గర స్నానం చేసిన తర్వాతే ఇంటికి వచ్చి బట్టలు మార్చుకునేవాళ్ళు. లేదంటే అక్కడే బట్టలు మార్చుకున్న తర్వాత ఇంటికి రావడం కూడా జరిగేది. అయితే కాలక్రమేణా ఏం జరిగింది అనేది పరిస్థితి మీకు తెలిసిందే. పట్టణీకరణ, జనాభా పెరుగుతున్నటువంటి కారణాల దృష్ట్యా, పట్టణీకరణ పెరుగుతున్నటువంటి కారణాల దృష్ట్యా, అన్ని వనరులకు సంబంధించి ఎక్కువగా మనం వాడకం చేస్తున్నటువంటి సందర్భంలో ల్యాండ్ కూడా ఎక్కువగా మనకు అవసరమైంది. అందువల్ల మనం అడవులను కావచ్చు, చెరువులను కావచ్చు, కుంటలను కావచ్చు, అన్నిటిని కూడా ఆక్రమించుకుంటూ వాటికి సంబంధించి అన్ని చదును చేసేసుకొని మనం అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాము, లేదంటే అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నాము, పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా చేస్తుంటున్నాం. ఈ ఒక్క కారణం చేత ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే, ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి ఇంటి బయట, అది మెట్ల కింద కావచ్చు, లేదంటే ఇంటి వెనుక భాగంలో కావచ్చు, ఇంటికి ముందున్నటువంటి ఖాళీ ప్రదేశంలో కావచ్చు, లేదంటే సెప్టిక్ ట్యాంక్ పైన కావచ్చు, ఎక్కడైనా సరే ఒక బాత్రూమ్ మాత్రం ఇంటి లోపల కాకుండా ఇంటి బయట కూడా ఉండేటానికి చాలామంది ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రధాన కారణం. కాబట్టి ఎప్పుడు కూడా వీటికి సంబంధించి మనం చేసేటువంటి ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా ఆ బాత్రూమ్ ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, అది వాస్తు ప్రకారం దోషంగా ఉందా, దోషం లేకుండా దోషరహితంగా ఉందా అనేటువంటి విషయం కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఇంటి వెనుక భాగంలో నైరుతిలో ఉంచినటువంటి బాత్రూము. ఇది వచ్చేసి పడమర గోడ, ఇది వచ్చేసి దక్షిణం గోడ. ఇవి రెండు కూడా కాంపౌండ్ వాల్స్. ఈ కాంపౌండ్ వాల్స్ను ఆనుకొని నైరుతిలో ఇక్కడ బాత్రూమ్ తీసుకున్నారు. ఇక్కడ వాయువ్యంలో వచ్చి వాష్ ఏరియా తీసుకున్నారు. అయితే ఈ ఇంటి యజమాని చెప్పినటువంటి ఉద్దేశం కూడా అదే అన్నమాట. ఎందుకు సార్, నైరుతిలో జనరల్గా బాత్రూమ్ బెటర్ కదా, ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి అవేర్నెస్ కూడా వచ్చింది నైరుతిలో బాత్రూమ్ ఉండకూడదని. సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం అయితే చాలామంది నైరుతిలో పెట్టారు, కానీ ప్రస్తుతం ఏ కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా నైరుతిలో బాత్రూమ్స్ పెట్టట్లేదు కదా, మీరు ఎందుకని ఇలా చేశారంటే అతను చెప్పినటువంటి కారణం కూడా ఇదే అనమాట. అదే కాకుండా ఇవాళ ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో దాదాపుగా సిటీస్లో ఇండిపెండెంట్ హౌసెస్లో ఉన్నటువంటి క్రమంలో, లేదంటే అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి క్రమంలో ప్రతి ఇంటికి కూడా ఒక పని మనిషి దాదాపుగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కూడా ఇంటి లోపల బాత్రూమ్స్ కాకుండా ఇంటి బయట ఉంటే కొద్దిగా మంచిదండి అన్నటువంటి ఉద్దేశంతో ఈ బాత్రూమ్ ఇక్కడ నిర్మించామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఏదేమైనప్పటికీ కారణం ఏదేమైనప్పటికీ బాత్రూమ్ వల్ల మనం దోషం, ఆ దోషానికి సంబంధించినటువంటి ఫలితం తీసుకున్నామా లేదన్నటువంటి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
చేసేటువంటి ఉద్దేశం మంచిదే, ఈ బాత్రూం బయట బాత్రూం ఉండడం అనేది మంచిదే, కానీ అది ఎక్కడ ఉంటుందనేది మాత్రం ఒకసారి చూసుకొని వాస్తు ప్రకారం దోషం లేకుండా నిర్మించుకోవడం ద్వారా ఆ బాత్రూమ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి ఫలితాలు, చెడు ఫలితాలు మనకు లేకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ నైరుతి బాత్రూమ్స్కి సంబంధించి కూడా నేను ప్రీవియస్గా వీడియోస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలకు సంబంధించి ఆ వీడియోస్కి సంబంధించినటువంటి లింక్స్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానటేషన్స్లో కావచ్చు మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే బ్రీఫ్గా మీకు ఈ నైరుతి బాత్రూమ్స్కి సంబంధించి మళ్ళీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను ఈ వీడియోలో. ఈ నైరుతి బాత్రూమ్స్ వల్ల అన్ని రకాలైనటువంటి సమస్యలకి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఈ నైరుతి బాత్రూమ్స్ ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్షిప్కి సంబంధించి కావచ్చు, సమాజంలో నైసర్గిక సంబంధాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క మంచి చెడుకు సంబంధించి విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మనం ఇబ్బంది పడుతున్నాము అని అంటే మాత్రం నైరుతిలో ఉండేటువంటి బాత్రూము ప్రధాన ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. కాబట్టి నైరుతిలో ఉండేటువంటి బాత్రూమ్ని ఇంటి లోపల ఉండేటువంటి బాత్రూమ్ కావచ్చు, ఇంటి బయట ఉండేటువంటి బాత్రూమ్ కావచ్చు దాదాపుగా అవాయిడ్ చేయండి. మీకు అవకాశం ఉంటే ఆ బాత్రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏ ప్లేస్లో పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అక్కడ మాత్రమే నిర్మించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.